యేసు ప్రభువారు గలిలయ సముద్రము దాటి ఒక అరణ్య ప్రాంతానికి వెళ్ళారు. ఎందుకు కారణంగా గలిలయ సముద్రం దాటి వెళ్ళారంటే, యేసు ప్రభుకి ఆయన శిష్యులకి కనీసం భోజనం చేయడానికి కూడా అవకాశం లేకుండా అయిపోయిందంట. శ్రీ వెళ్ళే ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు, అసలు కనీసం వీరికి భోజనం చేసే ఖాళీ కూడా లేదు. అందుకని ప్రభువారు తన శిష్యులతో అన్నారు, మీరు బయలుదేరండి, మనం ఆ గలిలయ సముద్రం దాటి అక్కడ అరణ్యం ఉంది కదా, అక్కడికి వెళ్ళి కొంచెంసేపు విశ్రాంతి తీసుకుందాం, విశ్రాంతి తీసుకుందరు కానీ రండి అని చెప్పి బయలుదేరమంటే వీళ్ళందరూ బయలుదేరిపోయారు. బయలుదేరి ఆ గలిలయ సముద్రం దాటి ఆ అరణ్య ప్రాంతంలో విశ్రాంతి తీసుకుందామని బయలుదేరుతుంటే, యేసు ప్రభు ఆయన శిష్యులు అది అరణ్య ప్రాంతానికి వెళ్తున్నారు అనే విషయం ఎవరో గ్రామంలో చెప్పాడు. అంతే, వీళ్ళు వెళ్ళకమునిపే కొన్ని వేల మంది ప్రజలు పరుగులెత్తుకుంటూ వీళ్ళు వెళ్ళేసరికి అరణ్యానికి వచ్చి కూర్చున్నారంట. ఇంకెక్కడ విశ్రాంతి తీసుకుంటారు? యేసు ప్రభు ఏమైనా రమ్మన్నారు వాళ్ళని? ఎవరు రమ్మన్లా? యేసు ప్రభు శిష్యులు కానీ ఆయన కానీ ఇదిగో నేను పలానా చోటకు వస్తున్నాను రండి అని పిలవలేకుండానే వీరందరూ కూడా ఆయన వస్తున్నాడని తెలుసుకొని, ఆయన అక్కడ ఉండబోతున్నాడని తెలుసుకుని వాళ్ళే పరుగు పొరుగున అక్కడికి వచ్చి ముందుగా అక్కడికి వెళ్ళి కూర్చున్నారంట. దేవునికి స్తోత్రం. కానీ కొన్ని సందర్భాల్లో మనం ఎంత పిలిచినా రా కదా. ఈరోజు దేవుని సన్నిధి రండి అని చెప్పి పిలిచిన మైక్ పెట్టి గొట్టం పెట్టి ఏం చేస్తారు? మనం అంటే ఇప్పుడు తీసేసేవాళ్ళం పైన బాగా. ఇంతకుముందు మనం కూడా ఏం చేసేవాళ్ళం? గొట్టాలు పెట్టి అనౌన్స్మెంటు, ఆదివారం ఆరాధన ప్రారంభమవుతుంది, బుధవారం కూడికి ప్రారంభమవుతుంది, శనివారం ప్రారంభమవుతుంది, రండి అని చెప్పి మనసు కొంతమంది అంటూ ఉంటారు. ఈరోజు మైక్ వినపడలేదు కదండి, ఒకవేళ ప్రార్థన లేదండి రాలేదండి అనే వాళ్ళు కూడా ఉన్నారు. అదంటే వీళ్ళకి ఏం చేయాలి? ముందు బాకాలో రండి అనే మాట వినపడితే అప్పుడు వస్తారు. రండి అని చెప్పే వరకు, ఆ బాకాలో ప్రార్థన మొదలైందని తెలిసే వరకు రారు. ఇది పలానా సమయం ఆరాధన సమయంలో ఆరాధన ప్రారంభమవుద్ది కదా, బహుశా పైన బాకాలు గొట్టలు పాడైపోయినాయేమో, లోపల కరెంట్ లేదేమో, లేకపోతే ఏమైనా ఇబ్బంది అయిందేమో. ఆరాధన అయితే మానరు కదా, నేను వెళ్ళాలి కదా అనుకోరేలో. మీరు పైన గొట్టం పెట్టలేదు కదండి, అందుకనే రాలేదు. అంటే చూడండి ఎలాంటి సమాధానం ఉంటాయంటే, అంటే పిలిస్తే కానీ ఆసక్తి ఉండదు ఇలా కదిలి రావాలని. ఆసక్తి ఉండదు ఈరోజు దేవుని సంతకి నేను వెళ్ళాలి, నా దేవుని సంతకి వెళితే నాకు మేలు, నా దేవుని సంతకి వెళితే నాకు క్షేమము, ఆయన సంధిలో నేను వెళితే నన్ను దీవించబడతానన్న ఆసక్తి ఆలోచన వేరు ఉండదు. అంటే పిలవాలన్నమాట, పిలవాలి. నేను నా దేవుని సంధికి వెళ్ళాలి అన్న ఆశ మొదట నీకు ఉండాలి. అది ఉంటే ఎవరు పిలవసరలా, నువ్వు ఎవరు పిలవలా, వాళ్ళని వాళ్ళలే కదా. ఒకరు ఎవరో చూశారు, వాడెళ్ళి గ్రామంలో చెప్పాడు, వాడెళ్ళి వాళ్ళకి చెప్పాడు, వాడెళ్ళి వాళ్ళకి చెప్పాడు, అంటే వాళ్ళకి వాళ్ళే ప్రోత్సహించుకున్నారు. ఇదిగో యేసుప్రభు వస్తున్నారంట, మనం వెళ్దాం అని చెప్పి వీళ్ళకి వీళ్ళు ప్రోత్సహించుకుని బయలుదేరాడుకు వచ్చారు. ఈరోజు మనలో అలా ఉందా? ఒకరినొకరు ప్రోత్సహించుకొని మనందరం కలిసి దేవుని సంతకి వెళ్దాం అని చెప్పి ఒకరినొకరు ప్రోత్సహించాలనుకుంటున్నామా? దేవుని సంతకైతే ప్రోత్సహించరు కదా. ఇంకేదైనా కార్యక్రమాలు అనుకోండి బాగా ప్రోత్సహిస్తారు, వీళ్ళు రెడీ అయిపోయి వెళ్ళిపోతారు, వాళ్ళు ఇంకా రెడీ అవ్వరు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? నువ్వు రెడీ అమ్మ పర్లేదు నేను ఇక్కడే కూర్చుంటా కదా, అవునా కదా. నువ్వు రెడీ అయ్యే వరకు ఏంట స్నానం చేయలేదా? పర్లేదు చెయ్యి, అవసరమైతే నేను వంట చేస్తూ ఉంటాను, ఈలోపు నువ్వు స్నానం చేస్తూ ఉండు. కొన్ని విషయాలు ఎంత ప్రోత్సహిస్తాము, కానీ దేవుని మందిరం విషయంలో మాత్రం అలాంటి ప్రోత్సాహం ఉంటుందా? దేవుని సంతకి నేను వెళ్తున్నాను, నువ్వు కూడారా అని చెప్పి ప్రోత్సహించాలి. దేవుని కొరకు పని చేద్దాం, నువ్వు కూడా రా అని చెప్పి ప్రోత్సహించాలి. మంచి విషయాల్లో ప్రోత్సహించాలి, కానీ పనికిరాని విషయాల్లో కాదండి. ఈరోజు మనం ఎలా ఉండాలి తెలుసా? సంఘం అంటే ఎలా ఉండాలంటే, ఒకరినొకరు పురుకులు పురుగునేవారుగా ఉండాలంట. దేవునికి స్తోత్రం. వీళ్ళ గలిలయ సముద్రం దాటి దోని దిగి అరణ్యంలోకి అడుగు పెట్టక మునిపే పరిగెత్తుకుంటూ వచ్చేసారంట ప్రజలు. ఎలా వచ్చారు? పరిగెత్తుకుంటూ వచ్చేసి వారి కంటే ముందు వచ్చి అరణ్యంలోకి వచ్చినారండి. దేవునికి స్తోత్రం. అంటే వారికి ఎంత ఆసక్తి అంటే, ప్రభు వస్తున్నారు అన్నప్పుడు ఆయన సన్నిధికి నేను ముందు వెళ్ళాలని పరుగెత్తుకుంటూ వచ్చేసారంట వాళ్ళు. విశ్రాంతి తీసుకుంటానికి లేకుండా ప్రజలందరూ వచ్చి అడుగుచున్నారు. ఏమనాలి? ఇప్పుడా వచ్చేది, ఇక ఇప్పుడైనా వచ్చేది, ఇదే సమయం రావాల్సింది, పలానా సమయం రండి అని మనమైతే అంటాం. కొన్నిసార్లు మనకి విషయంలో ఏదైనా మనకి ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే ప్రజలను పంపించేస్తాం మనం, వారిని తర్వాత రమ్మని అంటాం. కానీ యేసు ప్రభువారు మీరు అందరూ తర్వాత రండి అని పంపలేదండి. ఎందుకో తెలుసా? వారికి ఉన్న ఆసక్తిని బట్టి. వీళ్ళు ఎంత ఆశతో వచ్చారు నా దగ్గరికి, వీళ్ళు ఎంత ఆసక్తితో నా దగ్గరికి వచ్చారు, వీరు నాకంటే ముందుగా పరిగెత్తుకొని శ్రమపడి నా కోసమని ఇంత దూరం నుంచి వస్తే వీరిని నేను పంపించకూడదు, వీరికి మేలు చేయాలన్న ఆలోచన ఆశ ఆయనకు కలిగిందండి. వారు పరిగెడుతున్నారంటే కారణం ఏంటో తెలుసా? వారికి ఉన్న ఆసక్తి. ఎందుకని? ప్రభు దగ్గరికి నేను వెళితే నాకు మేలు, ఆయన సందులోకి నువ్వు వెళితే మేలండి. ఈరోజు మనకు కూడా అలాగే ఉండాలి.
మనం కూడా దేవుని సన్నిధికి ముందుగా పరిగెత్తుకుంటూ వస్తే, దేవుని సన్నిధి పట్ల ఆసక్తి మనం చూపిస్తే, నీకున్న ఆశను బట్టి నీ యొక్క జీవితంలో గొప్ప మేలు దేవుడు చేస్తాడు. నీకు ఆశే లేకపోతే నీ ఆలోచనలు దేవుడు నెరవేర్చడు. నీకు ఆశ ఉండాల ముందు నేను దేవుని సందికి వెళ్ళాలి, నా జీవితంలో గొప్ప కార్యం నేను చూడాలి, నా ప్రభువుని నేను దర్శించాలి, నా ప్రభు సందు నేను ఉండాలి, ఆయన సందు నేను ప్రార్థించాలి, ఆయన మాట నేను వినాలి, ఆయన సందులకు వెళ్ళాలి అనే ఆశ నీకు ఎప్పుడైతే మొదట ఉంటుందో దానికి తగ్గట్టుగానే దేవుడు అద్భుతము చేస్తాడు. అయితే ఎప్పుడైతే వాళ్ళు వచ్చారో, వాళ్ళు వచ్చి అక్కడ దేవుని మాటలు వింటున్నారో, చీకట పడిపోతుందంట ఆ రోజు. అప్పుడు అక్కడ ఉన్న శిష్యులు మళ్ళీ వెంటనే వాళ్ళకు ఆలోచన వచ్చింది, ఇదేంటి చీకటడిపోతున్న యేసు ప్రభువారు వీళ్ళు పంపించట్లేదేంటి, యేసు ప్రభువారు వీళ్ళు పంపించడం మర్చిపోయారేమో, మనం గుర్తు చేద్దాం అన్నట్టుగా వెళ్ళారంట యేసు ప్రభు దగ్గరికి. వెళ్ళి ఏం చెప్తున్నారు చూడండి, ఇదే మార్కు సువార్త 6:35-36 చదువుతాం. ఏమంటున్నారు వాళ్ళు, చాలా పొద్దుపోయిన తర్వాత ఆయన శిష్యులు ఆయన ఎందుకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, చాలా సమయం అయిపోయింది, రాత్రి అయిపోతుంది, కాబట్టి చుట్టుపక్కల గ్రామాలకి పంపేస్తే వీళ్ళని అక్కడికి వెళ్ళి ఏదో ఒక ఆహారం కొనుక్కొని తింటారు వీళ్ళు అని చెప్తున్నారంట. ఎవరికి? యేసు ప్రభు వారికి. అంటే యేసు ప్రభువుకి తెలియదా ఆ ప్రజని ఎప్పుడు పంపాలి, వాళ్ళకి ఏమి పెట్టాలి, వారికి ఏం చేయాలి తెలియదా? ఏమి చేయనై ఉండినో తానే ఎరిగి ఉండి ఆ మాట ఫిలిప్తో అన్నారని రాయబడింది. అంటే ఏమి చేయాలో ప్రభువుకు తెలుసు అని వాక్యం చెప్తుంది. ఆయనకి తెలియదా ఏ సమయంలో ఎలా స్పందించాలో, ఏ సమయంలో ఏమి చేయాలో, ఏ సమయానికి ఏమి ఏర్పాటు చేయాలో యేసుకి తెలుసు. మనం దేవునికి సలహాలు ఇవ్వాల్సిన అవసరము లేదు. ఈ శిష్యులు ఎలా ఉన్నా తెలుసా, ప్రభు ఏం చెప్తారో ఆయన ఏం చెప్తారో చూద్దాం అన్నంత వరకు ఉన్నారు వీళ్ళు. లేదు, వీళ్ళ కంగారు ఎక్కువైపోయింది, వీళ్ళ వీళ్ళు ప్రభువు చెప్తున్నారు. మనం చెప్పేది ప్రభువు చేయటం కాదు, ఆయన చెప్పేది మనము చేయాలి. ఇది అరణ్య ప్రదేశం అనే విషయం ఆయన మర్చిపోయడమో, అందుకనే ఇంత జరుగుతున్నా ఆయనకి ఏమీ స్పందించట్లేదేమో అని వాళ్ళు అనుకుంటున్నారు. చూడండి, కొన్ని సమయాల్లో మన జీవితాల్లో కూడా కొన్ని అరణ్యపు పరిస్థితులు ఏదైనా మన జీవితంలోకి వస్తే, కొన్ని అరణ్యము లాంటి కష్టతరమైన ఆ పరిస్థితులు మన జీవితంలోకి వచ్చినప్పుడు, కొన్ని చీకటి పరిస్థితులు, కొన్ని కష్ట సమయాలు మన జీవితంలోకి వచ్చినప్పుడు ప్రభు ఏ కార్యం చేయబోయేసరికి మనం ఏమనుకుంటాం తెలుసా, ప్రభు మర్చిపోయాడేమో. అవునా, నేను ఇంత కష్టంలో ఉన్నాను, నేను ఇంత శ్రమలో ఉన్నాను, నేను ఇంత ఇబ్బందులు ఉన్నాను, నేను ఇంత గవింకన కష్టాన్ని అనుభవిస్తుంటే ప్రభువు నన్ను మర్చిపోయి ఉన్నాడేమో, అందుకనే నన్ను మర్చిపోయి ఉన్నాడేమో, నేను అందుకనే స్థితిలో ఉన్నాను అనుకుంటారు చాలామంది. నువ్వు ఉన్న స్థితిని బట్టి నువ్వు అనుకోవద్దు ప్రభు నన్ను మర్చిపోయాడేమో, ఇది నేను ఇంత కష్టం ఉన్నాను కదా నన్ను మర్చిపోయాడండి అని అనుకోవద్దు. ప్రభు మర్చిపోయాడు, మర్చిపోయే దేవుడు కాదు. తాను నీ జీవితంలో ఏమి చేయాలో అన్నీ ఆయనకు తెలుసు. దేవునికి స్తోత్రం. ఇది వీళ్ళకి వెళ్ళే మాట్లాడేసుకుంటున్నారు, ప్రభు మర్చిపోయాడంటావా మరా, ప్రభు సమయం అయిపోతుంది గుర్తులేదేమో ఆయనకి, ఇది అరణ్య ప్రదేశం అని మర్చిపోయాడేమో యేసు ప్రభు అని చెప్పి వీళ్ళకెళ్ళే మాట్లాడుకొని వెళ్ళాలనుకుని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభు వీళ్ళందరినీ ఏం చేద్దామంటే దగ్గరున్న గ్రామాలకి పంపేద్దాం. దగ్గరున్న గ్రామానికి పంపేస్తే ఎవరు దగ్గర ఏముంటే వాళ్ళు దానికి తగ్గట్టుగా కొనుక్కుంటారు, తింటారు, ఏదో చేసుకుంటారు వాళ్ళు, మనం వాళ్ళని పంపేద్దాం. అంటే చూడండి, వీళ్ళ బాధ మనకెందుకు నాయన, వీళ్ళ భారం మనకెందుకు, వాళ్ళ బాధ ఏదో వాళ్ళు పడతారు అన్నట్టుగా మాట్లాడారు వీళ్ళు. వీళ్ళ బాధ మనకెందుకు, వీళ్ళ భారం మనకెందుకు, వీళ్ళ కష్టం మనకెందుకు. ఈరోజు దేవుని పిల్లలంగా మనం అలా ఉండకూడదు. మనం ఎదుటివని కష్టాన్ని, ఎదుటివనుకున్న ఇబ్బందిని మనం ఎప్పుడు కూడా నాకెందుకులే అని మనము అనుకునేవారం ఉండాలంటారా? వాక్యం ఏం చెప్తుంది, సొంత కార్యాలనే కాకుండా ప్రతివారు కూడా ఏం చేయాలంట, తన పొరుగు అని కార్యాలను కూడా చూడాలని రాయబడి. వాళ్ళకి ఏర్పడిన బాధలు, వారికి కలిగిన కష్టములు, వారికి కలిగిన శ్రమలో మనం మన వంతు ఏదో ఒకటి చేయాలన్న ఆలోచన మనకు ఉండాలి. కానీ వాళ్ళ బాధ మనకెందుకు, వాళ్ళ బాధ వాళ్ళ కష్టం మనం వదిలించేసుకుందాం, వాళ్ళని మనం విడిచిపెట్టేద్దాం, వాళ్ళని దూరంగా పంపించేద్దాం, మనం మాత్రమే హాయిగా ఉందాం అన్న మనస్తత్వం మనకు ఉండకూడదు. అంటే ప్రజలు వాళ్ళ బాధ ఏదో వాళ్ళు పడతారు. ఇప్పుడు ఊళ్ళోకి 1,000 మంది వెళ్తే ఎంతమందికి దొరుకుతుందండి ఆహారం? ఆ రోజు అక్కడ 5,000 మంది పురుషులు ఉన్నారు కదా, ఆ రోజు లెక్క పెట్టలేనంత మంది స్త్రీలు పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళందరూ పంపించేశారు అనుకుందాం. ఉదాహరణకి వెళ్ళి మాటిని యేసు ప్రభువారు, ఎంతమంది ఆకలి తీరేది? ఆకలితోనే, బాధతోనే, ఇబ్బంది పడుతూనే తిరిగింటికి వెళ్ళాలి. వాళ్ళు ఏమని అనుకుని వెళ్ళాలి తెలిసే వాళ్ళు? కొంతమంది ఓ సర్లే మనం లేట్ అయిపోయింది కదా అనుకుని, కొంతమంది అనుకుంటే అనవసరంగా వెళ్ళారా యేసు ప్రభు దగ్గరికి అనుకోరా? కొంతమంది అనుకుంటారు లేదా? ఏమంటారు మీరు, అనుకుంటారు లేదా? ఖచ్చితంగా అనుకుంటారు. అనవసరంగా యేసు ప్రభు అని పిలిచి ఈరోజు మనకు అన్నం లేకుండా చేశారు వీళ్ళు. అనవసరంగా అటు పిలిచినప్పుడు అనవసరంగా వెళ్ళినట్టున్నాను యేసు ప్రభు దగ్గరికి. ఇంకా నుంచి ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక నుంచి ఈ చర్చికి వెళ్ళకూడదు, ఇక నుంచి ఆ ప్రభు దగ్గరికి వెళ్ళకూడదు ఇక అనిపిస్తుందా లేదా? వాళ్ళ మాటింటే చూడండి ఎంత ప్రమాదమో. చూడండి వాళ్ళ సలహా అయిన ఉంటమైతే ఎంత ప్రమాదమో. కాబట్టి కొన్నిసార్లు కొన్ని సలహాలు కొంతమంది చెప్తుంటారు, ప్రమాదకరమైన సలహాలు. దయచేసి ఆ సలహాలు మనం పాటించామా,
అది తిరిగి తిరిగి మన జీవితానికి నష్టాన్ని, వారిని మరింతగా దేవునికి దూరం చేసేదిగా ఉంటుంది. వాళ్ళ సలహా ప్రభు వింటే వినుంటమైతే ఖచ్చితంగా చాలామంది దేవుణ్ణి తిట్టుకుని ప్రభువుని తిట్టుకుని వెళ్ళేవాళ్ళు. ఇంతవరకు చెప్పడం దేనికి వాక్యం, ఇంతవరకు చీకట పడే వారికి ఉంచడం దేనికి, మాకోసం ఏ ఏర్పాటు చేయనప్పుడు మమ్మల్ని ఇలా ఆకలితో పంపుతాడు యేసు ప్రభు అని చెప్పి చాలామంది సణిగేవాళ్ళు ఉండి ఉండేవాళ్ళు. వీళ్ళు అనుకుంటున్నారు కదా ఒక సలహా చెప్పేశారు సింపుల్గా వచ్చి, కానీ తన తర్వాత ఏం జరుగుద్ది ఇలా ఆలోచించారా, ఆలోచించారా ఆ తర్వాత ఏం జరుగుద్ది, ప్రజలకు ఎంత కష్టం వస్తుంది, ప్రజలు ఎలా సనుక్కుంటారు, ప్రజలు ఎలా ఇబ్బంది పడతారు అన్న ఆలోచన వీడికి లేదు, ఊరిని వాళ్ళ సలహా ఒకటి చెప్పేశారు. ఈరోజు మన జీవితంలో కూడా ఒక ఆలోచన మనం చేస్తున్నప్పుడు దాని తర్వాత ఏం జరగబోతుంది, అది చేస్తే ఏమవుద్ది అన్న ఆలోచన కూడా మనకి ఉండాలి. కానీ తొందరపాటుతో ఏదో ఒక ఆలోచనతో నిర్ణయం తీసేసుకోకూడదు, తొందరపాటుతో ఏదో ఒక ఆలోచన చేయకూడదు, తొందరపడిపోయి ఇలాగే జరిగిపోవాలి అన్నట్టుగా అనుకోకూడదు ఎప్పుడు కూడా, ఇలాగే ఉండాలి అనుకోకూడదు ఎప్పుడు కూడా. నువ్వు ఒక ఆలోచన చేస్తున్నప్పుడు లేదా నువ్వు ఒక సలహా ఒకరికి ఇస్తున్నప్పుడు ఇది కనుక చేస్తే దాని తర్వాత ఏం జరుగుద్ది అన్న ఆలోచన కూడా మనకి ఉండాలి, ఇలా కనుక ప్రవర్తిస్తే దాని తర్వాత ఏమవుద్ది అన్నది కూడా ఆలోచన చేయాలి. కొన్నిసార్లు మనం ఆలోచన చేసినా కూడా తర్వాత ఏం జరుగుద్దో మనకు అర్థం కాదు, కానీ మనం చేసే ప్రతి దానికి తర్వాత వచ్చే ప్రతిఫలం ఏంటో అన్నీ దేవునికి తెలుసు, దేవునికి స్తోత్రం. అందుకనే మన ఆలోచనలు పక్కన పెట్టి దేవుని సందులోకి వెళ్ళి ప్రభు నీ చిత్తం ఏమైందో నాకు తెలియపరుచని, ప్రభు నాకు మార్గము చూపించు, ప్రభు నాకు దారి చూపించను నువ్వు ప్రార్థన చేయి. ఎందుకంటే నీ జీవితంలో తర్వాత రాబోయే ప్రతీది కూడా ప్రభుకి తెలుసు, ఆయనకు అన్నీ తెలుసు. సమస్తం ఎరిగిన దేవుడు కనుక నీ జీవితాన్ని ప్రభుకి సమర్పించుకో, ఆయన నిన్ను చక్కగా నడిపిస్తాడు. వీరైతే చక్కగా సింపుల్గా ఓ సలహా చెప్పేస్తారు, వాళ్ళు వెళ్ళి అంటున్నారు ప్రభు వీళ్ళని పంపించి అన్నారు. మరి వాళ్ళు అడిగింది చేశారా ప్రభు, వాళ్ళు అడిగింది చేశారా, వాళ్ళు ఒక మనవి చేసుకున్నారు లేదో ఒక మాట ప్రభువు చెప్పారు ఏమనంటే, ప్రభువా వీరందరినీ దగ్గర గ్రామాలకు పంపించేయి అని వీళ్ళు వెళ్ళి ప్రభువుకు చెప్పారు. కానీ వీరు చెప్పింది చేశారా, చేయలా. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా మనం చాలా అడుగుతుంటాం ప్రభు కానీ చేయరు. ఎందుక తెలుసా, అది చేయటం ద్వారా మన జీవితాలకు ఉపయోగము లేదు, అది ఇవ్వటం ద్వారా మన జీవితాలకు ఉపయోగం లేదు. కొన్నిసార్లు మనం ఎన్నో ప్రార్థనలు చేస్తాం కానీ దేవుడు మన జీవితంలో ఆ ప్రార్థనల్ని వినడు. ఎందుకో తెలుసా, కొన్ని మన సొంత ఆలోచనలను బట్టి మనం దేవుని అడుగుతూ ఉంటాం. నువ్వు ఏదైనా దేవుని సందులో ప్రార్థన చేస్తుంటే నిజంగా ఇది దేవునికి ఇష్టమైనదేనా నేను అడుగుతుంది అనేది ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అయితే ఆ రోజు వారందరూ కూడా ప్రభుని అడిగారు కానీ ప్రభు వారికి చెప్పినట్టుగా చేయలే. కానీ ప్రభు ఏమన్నారు తెలుసా, మనమే వీరికి ఆహారము పెడదామన్నారంట. మనమే ఆహారం పెడదాం అన్నప్పుడు వాళ్ళందరూ చూస్తుంటే యేసు ప్రభు అన్నారు కదా పక్కనే ఉన్న ఫిలిప్ని పిలిచి, ఫిలిప్పు వీళ్ళందరికీ భోజనము ఏర్పాటు చేయడానికి మనం ఎక్కడి నుంచి రొట్టెలు కొని తీసుకొద్దామని అడిగారంట. ఊరికని అడిగారు అసలు ఏం చేయాలో ఆయనకు తెలుసు, ఎలా అద్భుతం చేయాలో ప్రభుకి తెలిసి కూడా ప్రభు ఏమన్నారంటే ఫిలిప్ను అడిగారంట, ఫిలిప్పు ఎక్కడి నుంచి రొట్టెలు తీసుకొద్దాం, ఇన్ని వేల మంది ప్రజలు ఉన్నారు కదా వీళ్ళందరికీ ఎక్కడ రొట్టెలు తెద్దాం అని ఫిలిప్ని పరీక్షించడానికి అడిగారంట. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు దేవుడు కొన్ని కొన్ని పరిస్థితుల ద్వారా మనల్ని ఏం చేస్తాడంటే పరీక్షిస్తూ ఉంటాడు. మన విశ్వాసం ఎంత, మన భక్తి ఎంత, మన ఆత్మీయత ఎంత, మనం ఎంతగా దేవుని కొరకు జీవిస్తున్నాం అన్నది కొన్ని శ్రమల ద్వారా దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. కొన్ని శ్రమలు వచ్చినప్పుడు కొందరు విశ్వాసం ఏంటి తేలిపోతూ ఉంటుంది. ఎందుకో తెలుసా, దేవుడు నాకు ఏం చేశాడు, ఉత్తప్పుడు చాలా భక్తిగా ఉంటారు, ఉత్తప్పుడు చాలా ప్రార్థనలు చేస్తారు, అంత బాగా ఉంటారో, కానీ శ్రమ రాగానే దేవుడు నాకు అన్యాయము చేశాడంటారు. అంటే శ్రమ ద్వారా ఏం బయటపడిందంటే ఇంతవరకు వారు చేసిన భక్తి అంతా వట్టిదే అనే విషయం బయటపడింది. అంటే దేవుడు ఏం చేస్తానంటే మన కొన్నిసార్లు కొన్ని శ్రమలు పెట్టడం ద్వారా మన విశ్వాసం నిజమైందా సరే అయిందా అనేది ఒకసారి టెస్ట్ చేస్తారు, పరీక్ష చేస్తారు. పరీక్ష చేసిన తర్వాత నీ విశ్వాసం నిజమైంది సరైంది మంచిదే అని కనుక దేవుడు అనుక నమ్మితే నీకు ఆ విశ్వాసానికి తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. నిజమైన విశ్వాసీకి కష్టం వస్తే ఆ విశ్వాసి తన కష్ట సమయంలో మరింత దగ్గరగా ఉంటాడు దేవునికి, మరింతగా దేవునికి దగ్గరగా అయ్యి దేవుని సందులో విశ్వాసంతో గడిపేవాడుగా ఉంటాడు. కానీ దేవునికి దూరం అయిపోయేవాడుగా ఉండడు. ఇక్కడ ఫిలిప్ ఆలోచనలన్నీ దూరపు ఆలోచనలే కానీ దగ్గర ఆలోచనలు కాదు. అయితే ఎప్పుడైతే ప్రభు ఈ మాట అన్నారో, యేసు ప్రభు ఈ పరీక్ష చేస్తూ అన్నారో, ఆ తర్వాత ఫిలిప్తో అక్కడ ఉన్న శిష్యులు అన్నారు కదా ప్రభు సరే మీ దగ్గర ఎన్ని రొట్లు ఉన్నాయో ఒకసారి తీసుకుని రండి, ఇక్కడ ప్రజల దగ్గర ఎన్ని రొట్లు ఉన్నాయో తీసుకుని రండి అంటే, ఈ శిష్యులు వెళ్ళారంట, వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి మీ దగ్గర ఏమేమి రొట్టె ఏమేమి ఉన్నాయో ఆహారం ఎంతెంత ఉందో అది మాకు ఇవ్వండి అని అడుగుతుంటే ఎవరు వచ్చారో తెలుసా, ఇన్ని వేల మందిలో ఆహారం ఎవరి దగ్గర లేదంటారా, ఉందంటారు కదా ఖచ్చితంగా ఉంటుంది, ఇన్ని వేల మందిలో ఖచ్చితంగా ఆహారం తెచ్చుకునే ఉండి ఉంటారు. సాయంత్రం అయిపోద్దో మధ్యాహ్నం వద్దో కొంచెం తిందాములేని తెచ్చుకుని ఖచ్చితంగా తెచ్చుకుని ఉంటారు.
కానీ ఎవరు అడుగుతుంటే లోపల సంచులో పెట్టి దాచేశారు కాబట్టి ఎవడు బయటికి దీలా. ఈడు ఒక్కడే చిన్నవాడు ఒక్కడే, వాడక్కడ తీసుకొచ్చి, అయ్యా ఇదిగో నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు మా అమ్మ వెళ్ళేటప్పుడు తినరనాయన అని పెట్టించింది, ఇదిగో నేను తినలేదు, ఇదిగో తీసుకెళ్ళి ఇవ్వండి ప్రభుకి అని ఆ చిన్నవాడు తీసుకొచ్చి ఇచ్చాడంట. ఎంతమంది పెద్దలు ఉన్నారు కదా, ఒక్కడు ఉపయోగపడాల ఎవరికి, దేవునికి. ఇంతమంది పెద్దోళ్ళు ఉండి, అంతమంది పెద్దోళ్ళు ఉండి ఆ రోజు అక్కడ ఒక్కరు ఉపయోగపడాల దేవుని కోసం. ఒక చిన్నోడు తప్ప పనికి వచ్చిన వాడు ఎవరు రాలేదు అక్కడ. చూడండి ఈరోజు మన జీవితాల్లో కూడా ఆలోచన చేస్తే కొన్నిసార్లు మనం ఎలాంటి వాళ్ళం ఉంటామంటే దేవునికి ఏ ఉపయోగం లేని వారిగా మనం ఉంటాం, దేవునికి ఉపయోగపడలేని వారంగా మనం ఉంటాం. కానీ ఎలా కాదండి, ఈ చిన్నవాడు ఎలాగైతే దేవుని కార్యము కొరకు ఉపయోగపడ్డాడో, దేవుని పని కొరకు ఉపయోగపడ్డాడో, ఈ చిన్నవాణిలాగా మనం కూడా దేవుని కోసం దేవునికి పని కొరకు ఉపయోగపడాలి. మనం దేవునికి ఉపయోగపడని మన భక్తి కానీ, దేవునికి ఉపయోగపడని మన బలము కానీ, దేవునికి ఉపయోగపడని మన ధనము కానీ, దేవునికి ఉపయోగపడని మన పని కానీ దేనికి, ఏంటో ఏం లాభం దానివల్ల మనకి. మన దగ్గర ధనం ఉంది కదా, ఆ ధనం ఎవరికి ఉపయోగపడాలి, దేవునికి ఉపయోగపడాలి. మనకు బలం ఉంది, ఆ బలం దేవునికి ఉపయోగపడాలి, దేవునికి ఉపయోగపడాలి. మనకి జ్ఞానం ఉంది, అది ఎవరికి ఉపయోగపడాలి, దేవునికి ఉపయోగపడాలి. లేదా మనకు ఒక పని ఉంది, ఆ పని ఎవరికి ఉపయోగపడాలి, దేవునికి ఉపయోగపడాలి. కాబట్టి మనకి ఏమున్నా అదంతా కూడా దేవుని కోసం పనికొచ్చేదిగా ఉండాలండి. దేవునికి స్తోత్రం. కొంతమందికి బలం ఉంటుంది కానీ దేవునికి వాడరు, కొంతమందికి జ్ఞానం ఉంటుంది దేవుని కోసము వాడరు, కొంతమందికి ధనం ఉంటుంది దేవుని కోసం వాడరు, కొంతమంది దగ్గర పని ఉంటుంది కానీ దేవుని కోసము వాడరు. దేవుని కోసం వాడకపోతే ఇంకెందుకండి అవన్నీ. అవన్నీ ఇచ్చింది దేనికోసం తెలుసా, దేవుడు మనకు బలం ఇచ్చింది, ధనం ఇచ్చింది, పని ఇచ్చింది, జ్ఞానం ఇచ్చింది, అన్నీ దేనికోసం తెలుసా, ఇవన్నీ కూడా మనము దేవుని కోసం వాడతామని. దేవునికి స్తోత్రం. కానీ మనం ఏం చేస్తామంటే ఆ ధనము, ఆ బలము, ఆ జ్ఞానము, ఆ పని మన కోసమే కానీ దేవుని కోసం వాడము. కానీ ఈరోజు మనం వాడాలి. ఈరోజు మనం మందిరం కట్టామంటే మరి పని వచ్చిన వాళ్ళు మరి ఏం చేశారు, ఆ పనిని దేవుని కోసం వాడారు కదా. మరి కాంక్రీట్ వేసాము, ఈ పనులు చేసామంటే పనిని ఏం చేశారంటే వారు దేవుని కోసము వాడారు. ఇప్పుడు ఈ వైరింగ్ ఉన్నదనుకోండి, వైరింగ్ మన జోసెఫ్ వచ్చి ఆ పనిని దేవుని కోసము వాడారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా వారికి వచ్చిన పనిని దేవుని కోసం వాడాలి. ఎందుకంటే మనకున్న పని దేవునికి ఉపయోగపడాలి. దేవుని కోసం వాడకపోతే ఇంకా మనకు ఉండి ఏం ప్రయోజనం అండి, దేవుని కోసం వాడకపోతే ఏంటి ప్రయోజనం. కాబట్టి చాలామంది ఉండి కూడా ఎవరూ ఉపయోగపడలేదు అక్కడ. చాలామంది దగ్గర ఆహారం ఉండి కూడా ఎవరో బయటికి తీసి ఇదిగో దేవుని కోసం నేను ఇస్తానని ఎవరు ఉపయోగపడే కార్యక్రమం ఎవరు చేయలేం. ఈ చిన్నవాడు ఒక్కడే బయటకు వచ్చి అనేక మందికి ఆశీర్వాదంగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం. అవును, అనేక మంది ఆకలి ఆ రోజు తీరిందంటే కారణం ఏంటి తెలుసా, ఒక చిన్నవాడు వచ్చాడు బయటికి, వాడు ఒక్కడి కారణంగా వాడు ఇచ్చిన ఆహారాన్ని బట్టి దేవుడు అందరి ఆకలిని తీర్చాడు. అవును, ఈరోజు మనం దేవుని కోసం ఉపయోగపడాలండి, ఉపయోగపడాలి. మనము దేవునికి ఉపయోగపడాలి, దేవుని మందిరానికి ఉపయోగపడాలి, దేవుని సేవకు ఉపయోగపడాలి, దేవుని కార్యాలకు ఉపయోగపడాలి, దేవుని పరిచర్యకు మనం ఉపయోగపడాలి. మనకున్నవన్నీ కూడా దేవుని కొరకు వినియోగించేవారుగా మనం ఉంటే మనం దీవించబడతాం. ఇంకొక విషయం తెలుసా, ఈ చిన్నవాడు తన దగ్గరున్న ఈ 5 రొట్టెలు ఈ 2 చేపలను తీసుకొచ్చి ప్రభువుకి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. మరి ప్రభువుకి ఎప్పుడైతే ఇచ్చాడో దేవునికి ఇవ్వబడిన ఈ 5 రొట్టెలు ఈ 2 చేపలు ఏమైనాయో తెలుసా, లెక్క పెట్టలేనని రొట్టెలైనవి, లెక్క పెట్టలేనని చేపలైనవి. దేవునికి స్తోత్రం. ఇవ్వటానికి 5 రొట్టెలే 2 చేపలే, కానీ ప్రభువు చేతిలోకి అవి పెట్టిన తర్వాత, ప్రభువు వాటిని ఆశీర్దించిన తర్వాత ఎన్ని రొట్టెలైనయో లెక్కలేదండి. చివరికి 12 గంపలు మిగిలినాయంట. 5000 మంది పురుషులు, ఎంతోమంది స్త్రీలు, పిల్లలు, వీళ్ళందరూ ఎన్ని తింటారు, కడుపు నిండా తిన్నారంట. ఎవరు ఏదో లేదులే కొంచెం తిందామని కాదంట, అందరూ తృప్తిగా తిన్నారంట. అంటే తృప్తిగా అంటే కనీసం మనిషికి వచ్చి ఒక 5 రొట్టెలన్నా తింటే, 1000 మందికి 8 రొట్టెలైనయో, 1000 మందికి 8 చేపలైనయో. ఇదంతటి కారణం ఏంటి తెలుసా, ఆ 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చి ఏసైకి ఇచ్చారు గనక. దేవునికి స్తోత్రం. ఇచ్చిన తర్వాత అందరూ తిని తృప్తి పడిన తర్వాత, దేవునికి స్తోత్రం, అక్కడ బైబిల్ వాక్యం రాయబడిన మాట ఏంటి తెలుసా, వారందరూ తృప్తిగా తినిన తరువాత అని మాట రాయబడింది. అంటే అందరూ తృప్తిగా తినిన తరువాత 12 గంపలు మిగిలినాయి రొట్టెలు. దేవునికి స్తోత్రం. మిగిలైందా లేదా, వాళ్ళు అనుకున్నారు యేసు ప్రభుకి ఇస్తే మాకేం మిగులుతుంది అనుకున్నారు. మరి చివరికి ఈ చిన్నోడు ఇచ్చిన తర్వాత ఏమర్థమైంది, దేవునికి ఇస్తే మిగులుతుంది అన్న విషయం అర్థమైందా వాళ్ళందరికీ? అర్థమైంటుంది, అయ్యో నేను కూడా ఇస్తే బాగుండు, నాకు కూడా 12 గంపలు మిగిలాయి. కానీ వారు ఇవ్వలేదు కాబట్టి మిగిలి లేదు వాళ్ళకి.
ఉన్న రొట్టెలన్నీ అయిపోయినాయి తప్ప మిగలటం అనే విషయమే లేదు వాళ్ళ దగ్గర. కానీ ఈ చిన్నవాడు ఇచ్చాడు కాబట్టి వాడు ఇచ్చిన తర్వాత చివరికి వాడికి 12 గంపలు మిగిలాయి. ఈరోజు మన జీవితంలో కూడా ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి, మన జీవితంలో కూడా తృప్తిగా మన జీవితాన్ని అనుభవించాలంటే, మనము కూడా అన్ని విషయాల్లో సమృద్ధిగా అనుభవించిన తర్వాత మనకు కూడా మిగిలేంతగా దేవుడు చేయాలి అంటే, ముందు మనం ఏం చేయాలి తెలుసా? మనం దేవునికి ఇవ్వాల్సిన వాటిని దేవునికి మనము ఇవ్వాలండి. ఈ చిన్నవాడు ఏ విధంగా అయితే దేవునికి ఇచ్చాడో మనం కూడా దేవునికి ఇస్తే నీకు మిగులుతుంది. నువ్వు దేవునికి ఇవ్వలేదనుకో ఏమి మిగలదు, ఆ నెల జీతం అయిపోతుంది, అవునా? వచ్చిన డబ్బులన్నీ అయిపోతుంది, మిగులు ఏం కనపడదు. కానీ నువ్వు దేవునికి ఇస్తే మిగులు కనపడుతుంది. ఇంకా మిగులుతుంది. నీ జీతము, నీకున్న ఖర్చులు పోను, ఇంకా మిగులు కనిపిస్తుంది. కానీ అదే నువ్వు దేవునికి ఇవ్వకుండా దేవునికి ఇవ్వాల్సింది కూడా నువ్వు తినేస్తే ఏమో తెలుసా, మిగులు అనేది కనపడదు, ఇంకా లోటు కనపడుతుంది. అవునండి, ఈరోజు చాలామంది జీవితాల్లో దేవునికి ఇవ్వకే వారి జీవితంలో ఏం మిగలట్లా. ఈరోజు ఒక విషయం గమనించండి, మన జీవితంలో ఒక తృప్తికరమైన స్థితి మనకు కావాలి అంటే, మన జీవితంలో ఒక సంతృప్తి కావాలి అంటే, నువ్వు చేసే ప్రతి పనిలో నువ్వు ఆశీర్వాదాన్ని చూడాలి అంటే, ఖచ్చితంగా నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ప్రభువుకి ఇవ్వాల్సింది, దేవునికి ఇవ్వాలి. అక్కడ అంతమంది ఉన్నారు కానీ ఎవరు ఇవ్వలేదు. కానీ ఇచ్చిన వాడు విషయం ఆలోచన చేస్తే వాడు ఇచ్చాడు కాబట్టి 12 గంపలు నిండుగా మిగిలింది. ఈరోజు మనం ఇవ్వాలి, ఇస్తే మిగులు అనేది మనకు కలుగుతుంది. దేవునికి ఇవ్వాల్సింది కూడా మనం ఇవ్వకపోతే మిగులు కనపడదు. అందుకనే మీరు మలాకి గ్రంథంలో ఒకసారి మీరు చూడగలిగితే, నేను త్వరగా ముగిస్తున్నాను, మలాకి గ్రంథం ఒకసారి చూడండి. మలాకి 3:10 నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాక్యములు విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలో కుమ్మరించేదను అని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్తున్నా, హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నారంటే, ప్రభు నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. మీరు ఎప్పుడైతే తీసుకొస్తారో, తీసుకొని వచ్చి దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల ఏం చేయాలంట, మనం 10వ భాగం తీసుకొచ్చి ప్రభువా ఇదిగో 10వ భాగం తీసుకొచ్చి నీ సందులో సమర్పించాను, ఇదిగో నా కోసం ఆకాశ వాక్యములు తెరవండి అని నువ్వు శోధించు అని అడుగు ప్రభుని అని అడుగు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంట, ఆకాశ వాక్యములు తెరిచి పట్టజాలని విస్తార దీవుల మీద కుమ్మరిస్తాడు. దేవునికి స్తోత్రం. అదే చెప్తుంది వాక్యం, దేవుని మందిరంలోనికి నువ్వు 10వ భాగం తీసుకొచ్చి ప్రభుని శోధించు. ఉట్టిగా శోధించొద్దు, నన్ను ఆశ్రదించు ఉట్టిగా శోధించొద్దు. 10వ భాగం తీసుకొచ్చి నన్ను శోధిస్తే నిన్ను నీ కోసం ఆకాశ వాక్యండ్లు విప్పుతాను, నువ్వు పట్టజాలనంత విస్తార దీవెనలు కుమ్మరిస్తానన్నారు. కాబట్టి ఈరోజు మన జీవితంలో దేవునికి సన్నిధికి తీసుకొచ్చిన అడుగు, ప్రభువా నేను 10వ భాగం తీసుకొచ్చాను, నా కోసం ఆకాశాన్ని తెరువు, నా మీద దీవెనలు కుమ్మరించు అని అడిగే హక్కు అర్హత నీకు ఉంటుంది అప్పుడు. ఈరోజు మన జీవితంలో ఎలాంటి వాళ్ళకు మనం ఉంటున్నామంటే, దేవునికి ఇవ్వకుండా మనం దీవెనిపిచ్చి వాడాలని ఆశపడుతున్నాం. పంట విత్తనాలు వేయకుండా పంట చేతికి వస్తుందా? ఈరోజు కొందరు ఆలోచనలు అలాగే ఉంటున్నాయి, విత్తకుండా నేను పంట కోసుకోవాలనేది ఎంత అజ్ఞానమో, దేవునికి ఇవ్వకుండా దేవుని చేత నేను దీవించబడాలన్నది కూడా అంతే. దేవునికి ఇవ్వాలి. ఈరోజు చాలామంది జీవితంలో ఎందుకు ఆశ్రదించబడలేకపోతున్నారు తెలుసా? ఈ చిన్నవాడు చేసినట్టుగా చేయలేకపోవటం వల్లనే. ఈ చిన్నవాడు ఎలాగైతే దేవునికి ఇచ్చాడో అలాగే ఇవ్వలేకపోతున్నారు కనుకనే మిగలట్లేదు. చాలామంది దేవునికి ఇవ్వకుండా దాచేస్తున్నాను, ఇచ్చేస్తే ఎలాగా ఇవ్వట్లేదు కాబట్టి వారికి ఏం మిగలట్లేదు. ఈరోజు దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని కూడా ఏదో ఒక విధంగా ఖర్చు చేయడానికి ప్రయత్నం చేస్తాం. అందుకని మన జీవితంలో ఏమీ మిగలట్లా. అదే నువ్వు దేవునికి ఇచ్చావనుకోండి, దేవుడు నిన్ను అన్ని విషయాల్లో బలపరిచి అన్ని విషయాల్లో క్షేమమనిచ్చి చివరికి నీకు మిగిలే కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇది మిగలటం అనేది అది దేవుడు చేసే కార్యం. ఈరోజు నీ జీవితంలో కూడా అలాంటి ఆశీర్వాదాన్ని అనుభవించాలని ఆశపడుతున్నట్లయితే, ముందు నువ్వు కూడా చిన్నవాళ్ళలాగా దేవుని సన్నిధిలోకి తీసుకొచ్చి సమర్పించు. నీకున్న ప్రతి దాంట్లో, నీకున్న ధనములో, నీకున్న ధాన్యంలో, నీకున్న సంస్థలో 10వ భాగం దేవుని సన్నిధి సమర్పించు. దేవుడు నీకు మిగిలే విధంగా నేను ఆస్వాదిస్తాడు. అయితే ఆ చిన్నవాడు ఇచ్చాడు, ప్రభు వాటిని దీవించారు, ఆస్వాదించారు. ఒక మాట నేను చెప్పి ముగిస్తాను, ఏంటంటే ఈ వీళ్ళందరూ కూడా రొట్టెలు తిన్నారండి, తిన్నారు, సమృద్ధిగా భోజనం చేశారు. ఆ రోజు రాత్రి అందరు ఎవరికెళ్ళు వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు అంట వాళ్ళందరూ మరల దోనులు వేసుకుని, చిన్న చిన్న పడవలు వేసుకుని ఈ అరణ్య ప్రాంతం దగ్గరకు వచ్చారు. ఎందుకని, బహుశా ఈ రాత్రి ప్రభు ఎక్కడే ఉన్నారేమో, ఆయన శిష్యులు ఎక్కడే ఉన్నారేమో, ముఖ్యంగా నిన్న మిగిలిన 12 గంపల రొట్టెలు ఎక్కడే ఉన్నాయేమో అని వచ్చారు. దేనికోసం వచ్చారంట వాళ్ళు? రొట్టెల కోసం వచ్చారంట వాళ్ళు.
పన్నెండు గంపలు మిగిలినాయి కదా, మళ్ళా రేపు కూడా వస్తే మాకు కూడా ఉంటాయేమనని మళ్ళా తర్వాత కూడా వచ్చారంట. వచ్చి యేసు ప్రభుని కోసం వెతికి 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 చివరికి కపెర్నహోముకి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? కపెర్నహోముకి వచ్చి, ప్రభువా ఎప్పుడు వచ్చారు నాయన మీరు ఇక్కడికి అని అంటే, ప్రభు వారితో అన్న మాట ఏంటి తెలుసా? 26వ వచనం, యేసు, మీరు సూచనలు చూచడం వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందటం వలనే నన్ను వెదుగుచున్నారని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవం కలగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా యేసుప్రభు అంటున్నారు, మీరు ఎందుకు వచ్చారో తెలుసు ఇక్కడికి నా దగ్గరికి? మీరు సూచనలు చూచడం వలన కాదు, రొట్టెలు తిని భుజించారు కదా, భుజించి తిని తృప్తి పొందారు కదా, దానికోసమే వచ్చారు. ఏమైనా ఈ ఆహారం కోసం కష్టపడకండి కానీ అక్షయమైన ఆహారం కోసమే కష్టపడండి అన్నారు ప్రభు. చూడండి, అంటే వీళ్ళకి ఏం కావాలి? దేవుని సందుకు వచ్చిన వారిలో కొంతమంది బ్యాచ్ ఏ రకంగా ఉన్నారంటే, వీళ్ళు కేవలం ప్రభు ఇచ్చేవే కావాలి తప్ప ప్రభు వాళ్ళకి అవసరంలా, ఆయన మాటలు కానీ అవసరంలా, ఆయన విధానం వారికి అవసరంలా, వారు దేవుని యొక్క ఆశను తీర్చడం వారికి అవసరంలా. వారికి కావాల్సింది ఏంటంటే దేవుని దగ్గరకు వచ్చే వారిలో కొంతమంది ఏ రకంగా ఉంటారంటే, కేవలం వారికి ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలే కావాలి. ఆయన ఒక గృహం ఇస్తే చాలు, ఆయన వాళ్ళకు ఒక వివాహం జరిగిస్తే చాలు, వారికి బిడ్డల్ని ఇస్తే చాలు, వాళ్ళకు ఒక ఉద్యోగం ఇస్తే చాలు, వాళ్ళకు ఒక వాహనం ఇస్తే చాలు, ఇస్తే చాలు అయినా ఇంకా నాకు ఏం అవసరం లేదని కేవలం భూ సంబంధమైన విషయాల కొరకే ప్రభుని వెంబడించే వాళ్ళు ఉంటారు. అలా మనం ఉండకూడదు. ప్రభు అంటున్నారు, వాటి కోసం మీరు కష్టపడద్దు, వాటి కోసం ఎంత ప్రయాసపడద్దు, అవన్నీ వాటి వల్ల నీకు వచ్చే మేలేం లేదు, నువ్వు నిత్య జీవం కలగజే అక్షయమైన ఆహారం కోసమే కష్టపడు. దేవునికి స్తోత్రం. అక్షయ ఆహారము, ఆ జీవాహారము నేనే అంటారు యేసుప్రభు. కాబట్టి నువ్వు కష్టపడాల్సింది నా కోసం, పరలోకం కొరకు నువ్వు కష్టపడాలి తప్ప ఇల్లు కోసం, కుటుంబం కోసం, లేకపోతే ఆహారం కోసం, ధనం కోసం, వీటి కోసమే కష్టపడి అసలైన దాన్ని నువ్వు మర్చిపోతే నీ జీవితంలో ఏ మేలు ఉండదు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటారు మనందరం కూడా. మరి ఎలాంటి వారంగా ఉన్నాం? మనం పరలోకం కొరకు కష్టపడుతున్నామా, దేవుని కొరకు కష్టపడుతున్నామా, లేకపోతే మన కోసం, మనం అనుకున్న వాటి కోసమే కష్టపడుతూ సరిపెట్టేసుకుంటున్నామా? కాబట్టి ఈరోజు మనం వెతకాల్సింది ఆయన ఇచ్చే ఆశీర్వాదాల కోసం కాదు, ఆయన అనుగ్రహించే రక్షణ కొరకు మనం ఆశపడాలి, ఆయన అనుగ్రహించే నిత్య జీవం కొరకు మనం ఆశపడి దానికోసమే మనం కష్టపడాలని కూడా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కనుక యేసు క్రీస్తు ప్రభువారు మనకు జీవాహారం, ఆయన్ని వెతకాలి. కానీ రొట్టెలు వెతకటం ఏంటి? జీవాహారాన్ని వెతకాలి. మనకి జీవాన్ని ఇచ్చేవాడు ఆయన, ఆయన మనం వెతకాలి, ఆయన సన్నిధి మనం వెతకాలి. ఆయన సన్నిధిలో మనం ఉంటే అది మనకు క్షేమం. కానీ ఆయన ఇచ్చే రొట్టెల కోసం, ఆయన ఇచ్చే మేలుల కొరకు వెతికితే అవి ఉంటాయి, తర్వాత పోతాయి, దానివల్ల మనకు వచ్చే లాభం ఏమీ లేదు. కానీ యేసయ్యనే సంపాదించుకుంటే ఆయనతో పాటు పరలోకంలో ఆనందించగలుగుతామండి. ఇప్పుడు ప్రభువుని గురించి ఆశ కలిగి, ఆసక్తి కలిగి, ఆయన గురించి నిత్య జీవం కొరకు మనం ప్రయాసపడదాం. కాబట్టి